ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ లక్షణాలు ఏంటి, దానిని ఎలా గుర్తించాలి, దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది చూద్దాం. కరోనా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. ఆగకుండా దగ్గు రావడం, గంటల తరబడి దగ్గు కొనసాగటం, 24 గంటల్లో అలాంటి పరిస్థితులు 2-3 సార్లు ఏర్పడడం, ఇంకా జ్వరం విపరీతంగా ఉండడం, అంటే 100 డిగ్రీల ఫారెన్హీట్లను దాటడం, వాసన గుర్తించలేకపోవడం, ఇవి ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలున్నవారు మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే వెంటనే వారిని దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి. చలిగా ఉండడం, తరచు వణకడం, ఒళ్ళు నొప్పులు కూడా ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలుగా గుర్తించారు నిపుణులు. వైరస్ శరీరంలోని ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం 5 రోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్ 14 రోజుల వరకు శరీరంలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే మనం ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి అనేది చూద్దాం. తట్టుకోలేని జ్వరం, దగ్గుతో ప్రధానంగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది పడేవారు మాత్రమే ఆసుపత్రికి రావాలని సూచించింది ఐసీఎంఆర్. ఊపిరితిత్తులు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో పరిశీలించి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సాయంతో డాక్టర్లు వైద్యం అందిస్తారు. వైరస్ వల్ల ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు చేసుకోలేనంత ఇబ్బందిగా మారినప్పుడు కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలి, లేదంటే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలకు పరిస్థితి వివరించి తక్షణం చికిత్స పొందాలి. ఇంకా దీని గురించి తగు జాగ్రత్తలు ఏంటంటే, మీ చేతులు 20 సెకండ్ల పాటు సబ్బుతో బాగా కడగాలి. అలాగే దగ్గుతున్నప్పుడు రూమాలు అడ్డు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక మీ ముఖాన్ని పదే పదే తడుముకోకుండా ఉండడం చాలా అవసరం. అలాగే మనం ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడైనా తగు జాగ్రత్తలతో వెళ్ళాలి. అంతేకాకుండా